శ్రీ గురు భయో నమః. నమస్కారం. ఈరోజు ఒక సంస్మరణీయ దినం. ఏ విధంగా సంస్మరణీయ దినం అంటే, మానవ జీవితంలో అన్నిటికంటే గొప్ప గుణం కృతజ్ఞత. చేసిన మేలు మర్చిపోకుండా ఉండటం. ఇక ఆధ్యాత్మిక జీవనంలో ఆలోచిస్తే, భగవంతుడే అనేక రూపాలలో కుమ్మరివాడు కుండం చేసినట్టు మన అంతరంగాన్ని యావ జీవితం చేస్తూ ఉంటాడనేది సాధకులైన పెద్దల ఉవాచ. ఈ దృష్టితో ఎక్కడ చూసినా మనకి ఎందరో వ్యక్తులు, పరిస్థితులు, పదార్థరాశి తారసపడి గురుస్వరూపమై మన్ని ఉత్తమమైనటువంటి జ్ఞానం వైపు ప్రేరేపిస్తూ ఉంటాం, గమనించవచ్చు. నా జీవితంలో భరద్వాజ మాస్టర్ గారు ప్రధానమైనటువంటి కేంద్రమైతే, ఎందరో మహాపురుషులు ఆ తరువాత నా అంతరంగానికి వన్నెబెట్టిన వారు ఉన్నారు. అటువంటి వారిలో కేవలం గురుకృపా విశేషం వల్ల పరిచయమైన వారు శ్రీ అరవిత్తూరు విశ్వనాథ శ్రౌతి గారు. దక్షిణ భారతదేశంలో వేద పండితుల్లో ఆయన నెల్లూరు అయ్యవారు అంటారు. దక్షిణ భారత వేద విద్వాంసుల సభకు ఆయన అధ్యక్షులుగా చాలాసార్లు ఉన్నారు. అటువంటి మహాపురుషుడు తానున్న చోట చెట్టు విలువ తెలియదని నాకు తెలిసినంతవరకు నెల్లూరు వారికి ఆయన విలువ పూర్తిగా తెలియలేదు. ఆయనకు నాకు సంబంధం మాత్రం ఆధ్యాత్మికం, విశిష్టం. ఎట్లా అంటే, నేను ఆయన మొట్టమొదట ఒక వెంకటేశ్వరుడి మందిరం కోసం ఆరణిలో నిప్పు జ్వలింపచేస్తూ ఉన్న వృద్ధుడుగా ఆయన చూశాను. బహుశా ఈ కాలం వాళ్ళకి ఈ పదాలు తెలియకపోవచ్చు. ఆరణి అంటే ఒక చిన్న రాగి కొయ్య, దాని పైన ఒక కొయ్య పెట్టి మన పెరుగు చిలికినట్టు చిలికితే అందులోంచి నిప్పు వస్తే ఆ నిప్పుతో యజ్ఞము హోమము చేయటం పరమశుద్ధంగా భావిస్తారు. ఆ కింద కొయ్యను ఆరణి అంటారు. పైదాని దర్వి అంటారేమో. తర్వాత అక్కడ నిప్పు చేస్తూ ఒక్కసారి నా కళ్ళలేక చూసి, ఇది శాస్త్రం, ఇది ధర్మం, దగ్గరొచ్చి చూడు అన్నాడు. ఆయన ఎవడో నాకు తెలియదు, నేనెవడో ఆయన తెలియదు. ఆ ఊర్లో మన ఇంటి దగ్గరలో జరిగే వెంకటేశ్వరుడి మందిరం, ఆ మందిరానికి మన కుటుంబానికి దగ్గర సంబంధం ఉంది కనుక అక్కడికి వెళ్ళాను. వెంటనే ఆయన మామూలు సంస్కృత పండితుల వలె కాక దేవాలయాలు ప్రారంభించేటువంటి పురోహిత వర్యుల వలె కాకుండా చాలా ఆత్మీయంగా ఆ పని అయిపోగానే నన్ను పిలుచుకున్నారు. ఒక అరుగు మీద బాసిన పట్టేసుకుని కూర్చుని, బాబు మిమ్మల్ని ఎందుకో పిలిచి దగ్గరగా మాట్లాడుకోవాలని ఉంది, మన ఇద్దరం కొంచెంసేపు మాట్లాడుకుంటావా అని అడిగాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది. నాకేమో 30 సంవత్సరాల ప్రాంతంలో ఉన్నాను, ఆయన ఏమో 60లో ఉన్నారు. అప్పుడు ఆయన ఒక తమాషాగా ఏం చెప్పారో చెప్పే ముందు నేను నా గురించి చెప్పుకోవాలి. మాస్టర్ గారు షిర్డి సాయిబాబా చరిత్రను సేకరిస్తున్న రోజులలో మేము ప్రతినిత్యం ఆయన తెచ్చిన ప్రతి లైన్ ఆయన చదవడం, మేము వినడం, దాన్ని అక్షర రూపంలో మాస్టర్ తీర్చిదిద్దడం, మళ్ళీ వినటం, మళ్ళీ వినటం. అది ఎలా ఉండేదంటే, ఇప్పుడు సాధారణంగా ప్రేమ ఉండే ఇళ్లలో తల్లిదండ్రులు కూరగాయలు తెస్తే ఆ కూరగాయలు శుభ్రం చేసి మళ్ళీ వండి అంతా వడ్డిచ్చే తల్లివలే మొదటి నుంచి చివరి దాకా పొలంలోంచి ఇంటికి తెచ్చి వండి పెట్టేదాకా ఎట్లా సంబంధం ఉంటుందో, అట్లా సాయి చరిత్రలో ఉండే దివ్యలీలా విలాసాలతో మాకు ఒక ఆత్మీయ బంధం ఉంది. అటువంటిది ఏంటంటే, ఒకటి ఒకసారి షిర్డి సాయిబాబా ద్వారకామాయిలో కూర్చొని తన ఆత్మీయులైనటువంటి భక్తులతో ఒక మాట అన్నారు. ఏదైనా ఆయన అన్నమాట అంటే, తాబేలు తన మనోనేత్రంతో ఏ విధంగా అయితే తన బిడ్డల్ని కాపాడుతుంది అని చెప్తారో, అదేవిధంగా ఉత్తమమైనటువంటి గురువర్యుడు తన బిడ్డల్ని, తన శిష్యులను, తన ఆశ్రితులను సంరక్షిస్తారు అని ఒక మాట అన్నారు.
అంటే తన గురువు షిరిడి సాయిబాబా వారి గురువు ఒక ఆయన ఉన్నారు. ఆయన దేహస్ఫురణ లేనటువంటి ధ్యానస్థుడై మహాసమాధినిష్ఠుడై ఉంటే బాబా ఆయన సేవ చేస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆయన దివ్య ప్రతిభ వల్ల అనుగ్రహం ఇట్లా ఇప్పుడు ఈయన గారి ఎదుట జరిగే దివ్యలీలన్నిటికీ ఆయనే మూల కారణం అని చెప్పుకున్నారు. అటువంటి గురు శిష్య సంబంధం ఒకటి. తాబేలు తన మనోనేత్రంతో ఏ విధంగా తన పిల్లలను సంరక్షిస్తుందని చెబుతారో ఆ విధంగానే తన కరుణ మన మీద ఉందని, తన గురువు యొక్క కరుణ తన మీద ఉందనే మాటలు బాబా చెప్పినట్టు ఒక సందర్భంలో లభించినట్టు మాస్టర్ చదివారు. నాకు ఒక అనుమానం పట్టుకుంది. ఏమిటంటే అది ఎక్కడుంది? అది వైదిక సంప్రదాయమా? ఉంటే అది ఏ ఎవరికి తెలుసు అంటే, చిత్రంగా శ్రౌతులు గారు అన్నారు, బాబు మన ధర్మంలో, ఋషిధర్మంలో, వైదిక ధర్మంలో గురు శిష్య సంబంధాల్ని కొన్ని విధాలుగా వివరిస్తారయ్యా, అది నీకు చెప్పాలనుంది అని పరమ ఆచారవంతుడైనటువంటి ఆ సద్బ్రాహ్మడు వేదవిధుడు చెప్పడం ప్రారంభించారు. మొట్టమొదటిది మత్స్య వృత్తి. మత్స్యం అంటే చేప. అది సముద్రంలోనో నదిలోనో ఎక్కడైనా ఉన్నప్పుడు సముద్రంలో ముఖ్యంగా చెప్పుకుంటారు. కింద తల్లి చేప ఉంటే పిల్ల చేపలు పై వరకు ఉంటాయి. చాలా రోజుల ముందు ఒకసారి ఒక సముద్రంలోకి సరదాగా చూడటానికి కొంతమందితో వెళ్ళాం. బాగా ఎండగా ఉంది. బాగా లోతుగా ఒక 4-5 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి ఆ చేపలు పట్టేవాడు ఒకడు పెద్దగా అరిచాడు. అంటే మమ్మల్ని సరదాగా సముద్రంలోకి తీసుకెళ్ళినవాడు. వెంటనే అది వాళ్ళకు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. అంటే పైకి ఈ గడకర్ర పైకి ఎత్తి ఇట్లా ఊపాడు. అందరూ ఉన్నట్టుండి రెడీ అయిపోయారు. నేను ఆ ఉత్సాహం కొద్దీ అడిగాను, ఏమైంది ఏమైందని. ఏం లేదు, మీరు అదిగో చూడండి అంటే కొన్ని లక్షల ఎర్రటి చిన్న చిన్న చేపపిల్లలు పైకి వచ్చున్నాయి. అవి ఎప్పుడు పైకి రావు. అవి కానీ నీళ్ల మీదకి వచ్చాయంటే వర్షం వస్తుందని అర్థము. వాటి కింద వాటి తల్లి ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. నాకు విచిత్రం అనిపించింది, ఇంత సైంటిఫిక్ గ్రోత్ ఉండే ఈ రోజులలో ఎర్రటి ఎండ వస్తూ ఉంటే వీళ్ళు ఏదో చేపలు వచ్చేసాయని అడుక్కు బయలుదేరమంటున్నారు. వీళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. మేము తీరా ఒడ్డుకు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాయో కారుమోయలు మేఘాలు వచ్చి విపరీతమైన వాన వచ్చి, అంటే ప్రకృతితో దగ్గరగా బ్రతికేవాడికి ప్రకృతి మాత ఇచ్చిన దివ్యవర ప్రసాదంలాగా ఈ జ్ఞానం అనిపించింది నాకు. దీన్ని శ్రౌతులు గారు చెప్పారు. తల్లి లోపలుండి పిల్లలు పైనంతా విస్తరించి ఆ తల్లిని ఆశ్రయించి బతుకుతాయి. ఆ విధంగా గురువు ఎక్కడో ఉంటాడు. ఆ గురువును తల్లివలే ఆశ్రయించిన శిష్యులు ఆ ప్రాంతమంతా విస్తరిస్తూ తన్మయంగా జీవించి ఆశ్రితులై జీవించి అభివృద్ధిని పొందుతారు. ఇది ఒక సంప్రదాయం. అయితే దీంట్లో గురువు తన ఆత్మనిష్ఠుడై ఉంటాడు, శిష్యులు యథేచ్ఛగా ఉంటూ ఆ అనుగ్రహాన్ని ఫీల్ అవుతారు. ఈ విధంగా మనం భావించవచ్చు. కానీ గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో అనేది శిష్యులకు, శిష్యుల యొక్క భక్తి తత్పరత ఎంతటిదో మనం బయట నుంచి చూసేవారు నిర్ధారించలేరు. కానీ ఇది ప్రాథమిక సత్యం. రెండవది కుక్కుట వృత్తి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మత్స్య వృత్తి అంటారు. వృత్తి అంటే మనోభావం అని చెప్పుకోవచ్చు. కుక్కుటం అంటే కోడి. మామూలుగా కోడికి చాలా పిల్లలు పిగిలిన తర్వాత అది యథాతథంగా అవి గింజలు తినడం నేర్పిస్తుంది. ఒక ఏ ప్రాంతం అంతా తింటూ ఉన్నప్పుడు అది 1000 కళ్ళతో ఆకాశాన్ని, అన్ని వైపుల నుంచి ప్రమాదాలని చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక డేగ కానీ ఒక ప్రమాదం కనిపించగానే ఇది ఏం చేస్తుందంటే వెంటనే కో అని ఒక రకంగా అరుస్తుంది. అరిసి తన 2 రెక్కలను విస్తరిస్తుంది, పైకి లేపుతుంది. మొత్తం పిల్లలు 10 కావచ్చు 20 కావచ్చు 50 కావచ్చు రెక్కల కింద దూరిపోతాయి. ఒకవేళ డేగ తంతే ఆ తన్ను ఆ తల్లి తింటుంది, కానీ వాటిని రక్షించుకుంటుంది. ఆ విధంగా ప్రపంచపు ఆటుపోట్ల నుంచి, ప్రారంభపు ఆటుపోట్ల నుంచి కాపాడుకునే గురువు కుక్కుట వృత్తిలో వ్యక్తమయ్యే ఒకనొక తత్వం. ఇది రెండవది. ఇది మొదటిదానికంటే శ్రేష్టం. కానీ అతి శ్రేష్టతరమైన మానవ సంబంధం ఏమిటి, గురు సంబంధం, శిష్య సంబంధం ఏంటంటే కూర్మ వృత్తి అని చెప్పారు. కూర్మ అంటే తాబేలు. తాబేలు సముద్ర తీరంలో ఎక్కడో గుడ్లు పెట్టేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది ఎప్పుడో కానీ
వీటినేమి బయట వచ్చి పొదిగేది ఏమి ఉండదు, కేవలం సూర్యరశ్మితో అవి పొదిగి ఆ పిల్లలన్నీ వెళ్ళి ఆ తల్లితో ఉంటాయి. తల్లి తన మనోదృష్టితోనే ఆ పిల్లల్ని చేసి వాటికి రక్షణనిచ్చి ఆత్మీయతను పంచి ఎంత దూరంలో ఉన్నా నేను మిమ్మల్ని కాపాడగలదు అని కూర్మన్ జీవించినట్టు ఉత్తమ సద్గురువు మనోదృష్టితోనే ఎక్కడున్నా తన శిష్యుల్ని అనుగ్రహించి కాపాడి సంరక్షించగలరు. ఆ రక్షణ అంత గొప్పది అని చెప్పి ఇది అన్నిటికంటే శ్రేష్టము. శ్రీ సాయిబాబా వారి గురువు గారు ఈ విధంగా ఉండేవారు అనేది నాకు అవగాహనకు వచ్చేట్టు ఆయన అది చెప్తూ, అయినా నాకు ఎవరికి ఏది చెప్పాలనిపించదయ్యా, నాకెందుకో నీకు ఇట్లా చెప్పాలనిపించింది అన్నారు. చిత్రం నా అన్వేషణకు, నా అంతరంగానికి, నా ఆర్తికి సాయినాథుడు మరో భరద్వాజ మాస్టారు ఈ విశ్వనాథ శ్రౌతి గారి రూపంలో చెప్పిన సమాధానం అది. ఒక విచిత్రం ఏంటంటే నేను ఎంతటి దుర్మార్గుండంటే అది విన్న తర్వాత నేను ఆశ్చర్యపడ్డాను. ఆహాహా ఎంత గొప్ప విషయం ఇది, వేదంలో ఇటువంటిది ఉన్నదని సమంత్రకంగా ఈ మహాపురుషుల రూపంలో తెలిసింది మనకి, కానీ తాబేలు అట్లా ఉంటుందని ఎందుకు రుజువే ఉంది అనేది నా దుర్మార్గానికి గుర్తు. నా మనసులో శంక పోలే. భగవంతుడు ఎంత కరుణాసింధు అంటే, సాయిబాబా ఒకరోజు అంటాడు, ఒకడు ఆయన బాధిస్తాడు, బాధిస్తే ఆయన ఓర్చుకుని ఆ పక్కన వాళ్ళు ఎందుకే అంత ఓర్చుకున్నారు మీరు అంటే అప్పుడు అంటాడు, పిల్లవాడు పైన దొడ్డికి పోతే కాలు నరికేస్తామా వాడిని చంపేస్తామా భరిస్తామని. బహుశా నా శంక కూడా వారిని అంత బాధించిందో. కొద్ది రోజులయ్యాక ఒకరోజు నెల్లూరు నుంచి అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్ళాను. అటువంటి అప్పుడు నిద్ర రాకపోతే నాకు ఎప్పుడైనా టీవీ చూసే అలవాటు. సాధారణంగా నేను చూసే ఛానల్స్లో ఈ ఇది ఉంటుంది మన డిస్కవరీ ఛానల్. డిస్కవరీ ఛానల్ ఆన్ చేయగానే చిత్రంగా ఎవరో ఒక అతను ఒక పరిశోధన గురించి చెప్తారని, ఇప్పుడు అది చాలా విచిత్రం మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెబుతున్నాడు. అతడు తాబేళ్ల మీద పరిశోధన చేస్తున్నాడు. ఒక తాబేలు ఎన్నుకున్నాడు. ఆ తాబేలకి ఆ తాబేలే తాను ఎన్నుకున్నాడు అనడానికి ఒక సన్న పిన్ను లాంటి యాంటీనా గుచ్చాడు. వెంటనే ఒక బోట్ తయారు చేసుకున్నాడు. ఆ బోట్లో దాన్ని గుర్తించే సిగ్నల్స్ తెలుసుకునే ఒక మిషన్ పెట్టుకున్నాడు, ఒక టీమ్ సైంటిస్టులు అనమాట. అది సముద్రం ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగింది. చివరికి ఒకరోజు బాగా వచ్చి ఒక సముద్ర తీరంలో ఒక దగ్గర చాలా గుంటలు దొమ్మింది. అతను బాగా దగ్గర జూమ్ చేసి కెమెరాతో ఫోటో తీశాడు. అది ఆ గుంటలో వరుస పెట్టి గుడ్లు పెట్టింది, బా వందలాది గుడ్లు వరుసగా పెట్టేసింది. సరే వెంటనే అవన్నీ మట్టితో కప్పేసి వెంటనే ఏమాత్రం ఆనవాలు లేకుండా మళ్ళీ చేసే సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఇటు చూడనే లేదు. దాన్ని ఇంకా వీళ్ళు 24 గంటలు 365 దాని చుట్టూ చేరారు. వెంటనే దీని దగ్గర ఒక నిఘా పెట్టారు, ఎక్కడైతే గుడ్లు పెట్టింది అక్కడ. విచిత్రం, ఒక కాలం అయిన తర్వాత అది కరెక్ట్గా ఎన్ని రోజులు అనేది గుర్తులేదు నాకు, ఒక 90 రోజులు ఎంతో కావచ్చు, వెంటనే ఆ నేలను పొడుచుకుంటూ పెకలించుకుంటూ చిన్న 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 పిల్లలు భలే విచిత్రం భలే అందంగా ఉంటాయి అట్లా అట్లా కదిలి ఆ గుడ్లలోంచి తాబేలు పిల్లలు బయట వచ్చాయి. రాగానే వీళ్ళు ఏం చేశారంటే వాటిని వ్యతిరేక దిశలో పంపించడానికి ట్రై చేశారు, అవి పోలే. చివరికి వాటన్నిటికీ తలా ఒక యాంటెనా గుచ్చారు. ఈ యాంటెనాలన్నిటికీ నంబర్ వేసుకున్నారు. వేసుకొని వాటిని వ్యతిరేకంగా వదిలే కొద్దీ అవి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాయి. వెళ్ళి 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 చివరికి ఏమైనా అంటే వాటిని వీలైనన్ని అడ్డంకులు కలిగించారు. కానీ ఏది ఏమైనా సుమారు 10-20 కిలోమీటర్లు సముద్రం లోపల ఎక్కడో అణిగి ఉండే తల్లి దగ్గరికి వెళ్ళగానే ఆ తల్లి ప్రేమారా ఆదరించి మూతికి దగ్గరగా పెట్టి వాటికి ప్రేమను పంచి ఆత్మీయంగా ఉండటాన్ని వాళ్ళు వీడియోగ్రఫైజ్ చేశారు, వీడియో తీశారు. అప్పుడు నాకు అనిపించింది ఎక్కడి శ్రీడి సాయినాథుడు, ఎక్కడ భరద్వాజ మాస్టర్, ఎక్కడి విశ్వనాథ శ్రౌతులు, ఎక్కడి టీవీ ప్రోగ్రాం. అంటే నీ జీవితం అంతా నీ ఎదుటొచ్చే అన్ని సన్నివేశాల్లోంచి నేను నిన్ను అనుగ్రహిస్తూనే ఉన్నాను, నీకు కావాల్సిన గురుతత్వాన్ని గురుచరిత్రను బోధిస్తూనే ఉన్నాను. కాబట్టి గ్రహించగలిగితే చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే దేహధాతువులు మనకుంటే ఈ సమస్తము గురుస్వరూపమే. ఇటువంటి జ్ఞానానికి దోహదం ఇచ్చిన విశ్వనాథ శ్రౌతులు గారికి నేను ఎంతో రుణగ్రస్తుని. సాయి స్వరూపమైన ఆయన దివ్య పాదారవిందాలకు శతసహస్ర కోటి వందనాలు. మరికొన్ని విశేషాలు ఇంకో సందర్భంలో చెప్పుకుందాం.